దేశీయ నిర్మాణ రంగానికి దిశానిర్దేశం చేస్తున్న కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై హైదరాబాద్ 10th ఎడిషన్ ప్రాపర్టీ షోను హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అన్ని కోవిడ్ మార్గదర్శకాలకు పరిగణలోకి తీసుకొని ఈ ఎక్స్‌పోను వచ్చే నెల 16 నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నగరం నలువైపులా స్థిరాస్తి అభివృద్ధికి అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలియజేసే ఉద్దేశంతో క్రెడై హైదరాబాద్ ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పంతులు తొక్కుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ నగరంలో రియాలిటీ బూమ్ భారీగా పెరిగింది. దీంతో తెలంగాణలోని పలు ప్రాజెక్టుల వివరాలను సామాన్య ప్రజానీకానికి అందించేందుకు రియాలిటీ ఆర్గనైజేషన్ క్రెడై హైదరాబాద్ చాప్టర్ 10 ప్రాపర్టీ షోకు ప్లాన్ చేస్తోంది. రియల్టర్ల దగ్గర నుంచి నిర్మాణ రంగానికి చెందిన అనేక విభాగాలకు చెందిన సంస్థలు ఈ ప్రాపర్టీ షోలో కొలువుదేరనున్నాయి. హైదరాబాద్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇక్కడి పొటెన్షియాలిటీని చాటి చెప్పడానికి ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్ కావడంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని జిల్లాల నుంచి ఈ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరు కావచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. క్రెడై ప్రాపర్టీ షో ఇస్ ద మోస్ట్ యాజ్ యు ఆల్ నో ఇస్ ద మోస్ట్ క్రెడిబుల్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ ఇన్ ద సిటీ. దేర్ ఆర్ మెనీ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వెదర్ టు గో అహెడ్ విత్ దిస్ ప్రాపర్టీ షో దిస్ ఇయర్ ఆర్ నాట్. Finally, the Credai team has taken a decision to offer the best possible homes to all the prospective buyers. So as a result, this year too, in spite of the pandemic concerns, we are conducting this property show. And I assure all the people who are planning to visit and buy homes at the property exhibition that all the protocols will be followed for the COVID and the best measures are going to be taken. So there are not going to be any concerns because our team is very much sensitive about the health situation. Market is really good and maybe more of opportunities are there and maybe people are even my members we can say they are addressing this pandemic situation and mindset marindi mana kone customer base kuda market bagundi kabatti. So on behalf of Credai Hyderabad we request all the prospective home buyers across Telangana and in Hyderabad to participate in our property show which is on April 16th 17th and 18th of 20th year. Like it is a bigger event we can say after January last year 2020. It is one of the biggest event we are planning. We are taking ample precautions for the COVID itvanti parithithulalla we have to take care of the happenings and all that, but we are taking ample care of that. And now we heartfully request on Credai Hyderabad behalf again everyone should come over there, please visit us, and it is going to be a wonderful experience for you all. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో జరిగే ఈ ప్రాపర్టీ షోలో ప్రతి ఒక్కరి అవసరాలు బడ్జెట్స్ కు తగినట్లుగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీలు, బ్యాంకులు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు క్రెడై హైదరాబాద్ ప్రతినిధులు తెలిపారు. తద్వారా వినియోగదారులకు జంట నగరాల్లో అత్యుత్తమ ప్రాపర్టీలను పొందే అవకాశం కల్పించనున్నారు. ఈ ఏడాది ప్రాపర్టీ షోలో అన్ని పెద్ద సైజ్ స్టాల్స్ ఉంటాయని, ఓపెన్ ప్రదేశం అధికంగా ఉండడంతో పాటుగా పెద్దవైన కారిడార్లు కోవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించనుండడంతో పెద్ద లాంజులను సైతం సమావేశం కోసం అందుబాటులో ఉంచారు. కమింగ్ టు ద లేఅవుట్ దిస్ టైమ్, కన్సిడరింగ్ ద కోవిడ్-19 అండ్ అదర్ థింగ్స్, వి హావ్ మేడ్ షూర్ దట్ వి హావ్ ఎ వైడర్ కారిడార్స్ అండ్ ఆల్సో ఆల్ ద స్టాల్ సైజెస్ ఆర్ ఇంక్రీజ్డ్ బై ఆల్మోస్ట్ డబుల్ ద సైజ్. కూర్చునే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసిన ప్రాపర్టీ షో ఇదండి. మొత్తం ప్రాపర్టీ షో వచ్చేసి 74 స్టాల్స్ ఉన్నాయి, విచ్ ఆర్ డివైడెడ్ ఇన్ టు టైటిల్ స్పాన్సర్ పెలేడియం, ప్లాటినం ప్లస్ ప్లాటినం, డైమండ్ ప్లస్ డైమండ్, గోల్డ్ పెవిలియన్ అండ్ సిల్వర్ ప్రీమియం అండ్ డీలక్స్ స్టాల్స్ విచ్ విల్ బి ఇన్ ద హాల్ 3. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షో కొనుగోలుదారులు, అమ్మకదారుల డైరెక్ట్ కాంటాక్ట్ కి ఉపయోగపడుతుందని, కస్టమర్లకి వారి బడ్జెట్లో వీలైనంత మెరుగైన ప్రాపర్టీని అందించడానికి సైతం ప్రాపర్టీ షో తన వంతు సాయం చేస్తుందని క్రెడై హైదరాబాద్ ప్రతినిధులు తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ ఈవెంట్ ను నిర్వహిస్తామని వారు చెబుతున్నారు. జనరల్ గా ఏ టైంలో గానీ ఎప్పుడు గానీ ప్రాపర్టీ షో పెట్టిన తర్వాత
oka boom lantidi buzz lantidi create aitadi Hyderabad lo. That is the credibility strength of our Kadai property show. And ee sari especially theme entante not to lure for any gullible ante unethical practices without approval leni properties konta unnaru ala konakunda undalani oka buzz create cheyalani all RERA approved properties mattike indulo display chestam. Last 12 months lo Hyderabad offtake is about 10 million square foot. Dantlo last year 6 million square foot కొత్త లీజులు సైన్ అయినాయి. అండ్ ఇంకొక లీజ్ ఇంకొక పెద్ద డిమాండ్ రాబోతుంది. అది దట్ ఈస్ అబౌట్ 2.5 మిలియన్ స్క్వేర్ ఫుట్ ఒక్క ఆఫీస్ స్పేస్. దట్ ఈస్ ఈక్వలెంట్ టు అరౌండ్ 20,000 జాబ్స్ క్రియేషన్ అవుతుంది. సో డెఫినెట్లీ దర్ ఈస్ బిగ్ డిమాండ్ ఇన్ హైదరాబాద్. సో డోంట్ లూజ్ ది ఆపర్చునిటీ అండ్ డోంట్ రిగ్రెట్ ది ప్రైస్ ఇంక్రీజ్. యూడిఎస్ స్కీమ్ తో ప్రస్తుతం ఎంతో మంది వినియోగదారులు నష్టపోతున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ప్రాపర్టీ షోను వేదికగా వినియోగించుకుంటామని ప్రత్యేక చర్చా కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్టు క్రెడాయ్ హైదరాబాద్ ప్రకటించింది. యూడిఎస్ అని ఒక క్యాన్సర్ లాంటిది ఈ మన సిటీలో స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ వితౌట్ ఎనీ RERA ఆర్ వితౌట్ మున్సిపల్ పర్మిషన్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు సెల్ దేర్ ప్రాపర్టీ at 30-40% 50% of the cost. ఈ ప్రాపర్టీస్ వల్ల చాలా మంది మోసపోతున్నారు. అదే మోసపోకూడదని మన క్రెడై తరఫున చాలా సందర్భంలో చెప్పినాము మేము. రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ పాస్ ఆన్ టు ఆల్ ది గలిబుల్ బయర్స్ నాట్ టు కమ్ ప్రే టు దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. డెఫినెట్ గా మా యూత్ వింగ్ దీన్ని 10th ఎడిషన్ గ్రాండ్ సక్సెస్ చేస్తానంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. డెఫినెట్ గా చేస్తారు. మెయిన్ సబ్జెక్ట్ మా విశ్వేశ్వర గారు చెప్పింది క్యాన్సర్ కన్నా ఏదైనా భయంకర వ్యాధి ఉందంటే అది మా యూడిఎస్ దాని మీద పెట్ట చాపారు. ఎందుకంటే కరోనా ఎలా భయపడుతున్నామో యూడిఎస్ సేల్స్ ఫ్రీ సేల్స్ గురించి మీరు ఒక క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళు తక్కువకి ఇస్తుంటే మీకు ఏంటండి, కానీ తక్కువ ఇస్తాం లేదు. వేరే ఢిల్లీలో నోయిడా గురించి మాట్లాడుకుంటున్నాం, అలాంటి పరిస్థితి హైదరాబాద్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవద్దు. అదే మా ఆకాంక్ష. క్రెడా హైదరాబాద్ దానికి చాలా కట్టుబడి మా శాసక్తుల మీడియా ద్వారా కానీ మన పేపర్ యాడ్స్ ద్వారా కానీ మేము కవర్ చేస్తున్నాం, కానీ కామన్ పబ్లిక్ మ్యాన్కి అది వెళ్తలేదు. కామన్ మ్యాన్కి వెళ్ళాలంటే మీ యొక్క మీడియా సపోర్ట్ కావాలి. జెన్యున్గా చేస్తున్న క్రెడా హైదరాబాద్ బిల్డర్స్ అది దాన్ని ఏంటంటే మేము కట్టుబడి కోడ్ ఆఫ్ కాండక్ట్ కట్టుబడి ఎలాగ పనిచేస్తున్నామో అది చేయకుండా అనధికారిగా ప్రాక్టీస్ చేస్తున్న బిల్డర్స్కి మరి ముందు మోసపోతున్నారు. మా భయం బాధ ఏంటంటే కామన్ పబ్లిక్ అర్థం కాకుండా మోసపోతున్నారు. పేపర్ మీద నడుస్తుంది పేపర్, రియాలిటీకి వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో అదో కూడా తెలియదు. కానీ కూడబెట్టుకున్నాయి అన్నీ తీసుకుని అక్కడ కట్టేసిన తర్వాత గాల్లో దీపంలాగా చూస్తున్నారు. క్రెడా హైదరాబాద్ తరఫున మేమేం చేయాలో చెప్తే మేము కూడా మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం. కామన్ మ్యాన్కి ఈ పాయింట్ అర్థమయ్యేలాగా మీరు తీసుకెళ్తే కనుక ఏ వ్యక్తి మోసపోకూడదు. నోయిడాలాగా హైదరాబాద్ గురించి మాట్లాడుకోవద్దు. బడ్జెట్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ నుంచి ప్రీమియం విల్లాస్ వరకు అందరికీ అందుబాటు ధరల్లో మీ సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశం ఈ ప్రాపర్టీ షో వల్ల కలుగుతుంది.